Hi friends, Elaunnaru andandaru. Welcome to Devi Cooking Vlogs. Ee roju video loni tea e vidhanga tayar chesukovali anedi chuddamandi. Normal ga tea kaakunta tea time taste raavalante ee vidhanga chesukovalandi. Munduga dani kosam allam, ilachi, miriyalu, dalchin chakka teesukovali. Alage chikkati paalanu teesukovalandi. Packet paalaina parvaledu ledha normal paalaina parvaledu anamata. Ila ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం టీ పొడిని యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను 3 స్పూన్లు వేస్తున్నాను. టీ పొడి కలర్ ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ గా ఉండాలంటే కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక రోట్లోని అల్లం, మిరియాలు, ఇలాచి బాగా దంచుకోవాలన్నమాట. అల్లం మరి పేస్ట్ లా చేయకండి. ఈ విధంగా కచ్చపచ్చ దంచుకొని వీటన్నిటిని మనం టీలో వేసుకొని మరగనిస్తే మంచి టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదేనండి. ఇలా అల్లం జీర్ణశక్తిని బాగా ఇస్తుందన్నమాట. అల్లం, ఇలాచి వీటన్నిటిని దంచుకొని ఇలా మరుగుతున్న డికాషన్లోని వేసుకోవాలి. ఇప్పుడు దాల్చిన చెక్కను కూడా వేసేసుకోండి. మనం హాఫ్ కప్పు వాటర్ వేసాం కదా, దానికి తగ్గట్టుగా పాలను తీసుకొని వేస్తే సరిపోతుందన్నమాట. మనం ఎంతమందికైతే పెట్టుకుంటామో దాన్ని బట్టి పాలు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3/4 పాలని యాడ్ చేశానన్నమాట. ఇప్పుడు పాలని మరగనిస్తూ ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ టీని మరగనివ్వాలన్నమాట. టీ పొంగి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని మరగనివ్వాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టీని బాగా మరగనిస్తే మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రసం దిగి టీ మంచి ఫ్లేవర్ టేస్ట్ ఇస్తుందండి. టీ మరుగుతున్నప్పుడు మనం కాస్త పంచదారని యాడ్ చేసుకుందాం. మరి ఎక్కువ పంచదార కాదండి, 2 స్పూన్లు పంచదార వేసుకుంటే సరిపోతుంది. పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు టీని కాస్త మరగనిచ్చిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ 2-3 పొంగులు వచ్చిన తర్వాతనే మనం టీ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా బాగా పొంగు వచ్చిన టీ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మనకి ఎటువంటి తలనొప్పి ఉన్నా ఇలా టీ కనుక తాగితే చిటికలు అయితే తగ్గిపోతుందండి. చూసారు కదా, టీ బాగా మరిగి ఇలా చిక్కబడిన తర్వాత మనం ఈ విధంగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ టీని మనం 2-3 సార్లు తిరగ మరగా ఇలా గ్లాస్లోని కలుపుకోవాలండి. ఇలా చేయడం వల్ల టీ అనేది బాగా కలిసి మంచి టేస్ట్ ఉంటుంది తాగేటప్పుడు. ఇప్పుడు దీన్ని మనం గ్లాసుల్లోకి తీసుకొని టీ తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మరీ ఎక్కువసార్లు దొరికితే చల్లారిపోతుందండి. ఇలా వేడివేడిగా టీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టీని తాగితే సేమ్ మన టీ టైంలో టీ ఎలా ఉంటుందో అదే టేస్ట్తోనే ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, డెఫినెట్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.